ఈరోజు 22వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వం వారు. దానికి సంబంధించి ఈవో నెంబర్ 104 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి 22/6/2019 రిలీజ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, అందరికీ ఇంటింటికి వెళ్ళి చేరవేసి వాళ్ళకి అందించేలాగా ఒక సహాయకుడిని నిర్మించాలి అనే ఉద్దేశం ప్రభుత్వం వారికి. దానికోసంగా చదువుకునే నిరుద్యోగులుగా ఉండే పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు సొంతంగా ఉద్యోగం సంపాదించుకునే వరకు ఒక సేవా కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఒక ఆటోరియం కింద ఒక గౌరవంగా బతికేదానికి ఒక వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి గాను ఒక 5,000 రూపాయలు పారితోషికం ఇస్తామని వాలంటీర్గా నియమించబడే వాళ్ళకి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ జీవో రూపంలో ఇవ్వబడ్డాయి. ఇది ఏంటంటే జిల్లా మొత్తానికి దీని గురించి మనకి కలెక్టర్ గారు మొత్తం నిర్ణయాధికారిగా ఉంటారు. ఈ నిర్ణయ ఈ గ్రామ వాలంటీర్ల నియామకాలన్నీ రిజర్వేషన్ ప్రకారమే జరపడం జరుగుతుంది. ఇందులో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చినారు. దీనికి సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, తర్వాత సెలక్షన్ ఏ విధంగా చేయాలి, వారిని ఎప్పుడు ఎక్కడ పనిచేయాలి, అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారు, స్కూటీని ఎప్పుడు, ఇవన్నీ సంబంధించి ఇది కూడా చెప్పబడ్డాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి సంబంధించిన నంబర్ ఆఫ్ వాలంటీర్స్ జిల్లా మొత్తంగా ఎంతమంది నంబర్ ఆఫ్ వాలంటీర్స్ కావాలి అనే దాని గురించి మనం మండల్ వైజ్ ఒక పంచాయతీలో ఒక 50 హౌసెస్ కింద ఎంతమంది వస్తారు, మండలం మొత్తంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఆ అన్ని పంచాయతీల్లో ఒక 50 ఏళ్ళకి సంబంధించి ఎన్ని మంది వాలంటీర్స్ నియమిస్తారు, ఇది టోటల్ మొత్తంగా మనం మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. ఆ రకంగా అన్ని మండలాల నుంచి వచ్చిన రిపోర్ట్లన్నీ కలెక్టర్ గారు కన్సల్టేట్ చేసుకుని ప్రభుత్వం వారికి సమర్పిస్తారు. ఇవన్నీ కూడా అభ్యర్థులు వారు సొంతంగా ఆన్లైన్లోనే ఫీడ్ చేసుకోండి. దానికి ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. వెబ్సైట్ వచ్చి http://www.goir.kp.gov.in. ఒక 50 హౌస్ హోల్డ్స్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఒక యూనిట్కి ఒక గ్రామ వాలంటీర్, ఈ ఒక్కొక్క గ్రామ వాలంటీర్కి నెలకు 5,000 రూపాయలు చొప్పున పారితోషికం ఇస్తామని ప్రభుత్వం వారు ప్రకటించుకున్నారు. ఈ మండలానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓపిఆర్ అంటారు, కమిటీగా ఏర్పాటు చేయబడ్డారు. తర్వాత దీనికి వయస్సు ఏంటంటే 36/2019 నాటికి 18 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల నుంచి పోతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రామ పంచాయతీలో 10వ క్లాసు పాస్ అయి ఉండాలి. ఇంకా పట్టణాలలో అయితే ఇంటర్మీడియట్ ఆ పైన డిగ్రీ కనుక అర్హతగా తీసుకుంటారు. ఇది మీరు ఆన్లైన్ చేసేదానికి దరఖాస్తు కానీ అంటే దరఖాస్తు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబరు, క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత రెసిడెన్షియల్ ప్రూఫ్ కంపల్సరీ ఫస్ట్ అది మాత్రమే ఉండాల్సిందే. ఇవన్నీ కూడా చేయాల్సి రెడీ చేసుకొని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ జారీ చేస్తున్నాను. ఈ షెడ్యూల్ ఏమంటే నోటిఫికేషన్ ఆఫ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ 23/24 నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు. తర్వాత 24 నుంచి 5/7/19 వరకు అప్లికేషన్స్ అభ్యర్థులు ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన అప్లికేషన్స్ అన్ని 10/7/2019 లోపల స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత 11/7 నుంచి 25/7/2019 వరకు సెలక్షన్ కమిటీస్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సెలక్షన్ కమిటీస్ అంటే ఇంకా అదే తహసీల్దార్ ఎంపీడీఓ ఏ వాళ్ళు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూస్ నిర్వహించిన తర్వాత 1/8/2019 వాళ్ళకి ఇంటిమేషన్ అంటే మీరు అపాయింట్ అయ్యారని చెప్పి ఇంటిమేషన్ లెటర్ పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చి 25/8 నుంచి 5 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని డిస్ట్రిక్ట్ సెంటర్స్లో ఇస్తారు.
స్కూల్ తర్వాత 15-18 నుంచి ఈ యూనిట్కి సంబంధించి వాళ్ళకి ఎక్కడైతే ఏరియా మకాలిస్తారో అక్కడ నుంచి వీళ్ళు వర్క్ చేయడం ప్రారంభిస్తారు. ఈ గ్రామ వాలంటీ అక్కడి నుంచి వెళ్ళిన గ్రామ వాలంటీర్ అంటారు. గ్రామ వాలంటీర్గా వాళ్ళ బాధ్యత నిర్వహించడం మొదలు పెడతారు. ఆగస్టు 15 నుంచి వీళ్ళ బాధ్యత ఏంటంటే ఇంకా ఆ వాళ్ళ కేటాయించిన ఆ 50 కుటుంబాల వాళ్ళకి సంబంధించి వాళ్ళకైతే అవసరాలు ఏవైతే ఉంటాయో, సపోజ్ ఒక రేషన్ కార్డు కావాలి, లేదా ఒక ఆధార్ కార్డు కావాలి, లేదా ఒక హౌస్ హోల్డ్ సైట్ కావాలి, ఇలా ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు అర్జీలు తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా వీళ్ళే చేయించే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ రకంగా వీళ్ళని ప్రభుత్వం వారు నియమించి వాళ్ళ యొక్క సేవా దృక్పథంతో వీళ్ళు పనిచేసేలాగా నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి దీన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ణయించారు.